మహారాష్ట్ర సీఎం ఫడ్నవీసా, అజిత్ పవారా, లేకపోతే ఏక్నాథ్ షిండేనా? ఎవరికి ఛాన్స్ ఉంది? ఎందుకంటే మీరు గుర్తుంచుకుంటే మీకు తెలిసిన విషయమే, బీజేపీ ఒక ప్రామిస్ చేసింది, విల్ పికప్ ఏ ఓబీసీ క్యాండిడేట్ యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్. విల్ హైదరాబాద్లో కూడా అమిత్ షా గారు సూర్యాపేట వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఓబీసీల నుంచే మా ముఖ్యమంత్రి, అప్పుడు అందరూ రాజేంద్ర గారి వైపు చూశారు, బండి సంజయ్ గారి వైపు చూశారు, కిషన్ రెడ్డి మోహన్ చెన్నబుచ్చుకున్నాడు ఆ రోజు. మరి ఇక్కడ మహారాష్ట్రలో అట్లా చేస్తారా వాళ్ళు అండి? అవకాశం ఉందా ఈ ముగ్గురులో? వాస్తవానికి మీరు చెప్పిన వాటితో పాటు మోదీ ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్రలోనే అనుకుంటా ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓబీసీ ప్రధానమంత్రి ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని నేను వచ్చిన రోజు నుంచి నన్ను పడగొట్టడానికి అన్ని కుట్రలు పన్నుతున్నాను. తనను తాను ఓబీసీ ప్రధానమంత్రి అనే ఇది కూడా ఆయన చేశారు. బీజేపీ ప్రచారంలో అది ముఖ్యమైన అంశం కూడా, ఓబీసీలకు మేము మొదటిసారి ఇచ్చామని. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు వాళ్ళకు 135 స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఇంకో 12 ఉంటే, 12 కూడా అక్కర్లేదు, 10 చాలు, ఓ 10 స్థానాలు రెడీగా ఉంటారులేండి, రెడీగా ఉంటారు 10 మంది, అసలు ఆ పార్టీ కలవడానికి కూడా రెడీగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇంకోని కూర్చోబెడితే ఇంకో సమస్య కూడా ఉంది, షిండే వర్సెస్ అజిత్ పవార్ కూడా ఉంది. అంటే అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతాడనేది లేకపోయినా వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యం న్యాచురల్గా, బికాజ్ డోంట్ లైక్ షిండే అగైన్ బికమింగ్. కాబట్టి నేను ఇందాకే చూస్తున్నాను మీడియాలో ఆల్మోస్ట్ ఒక ఫామ్లో వర్కౌట్ అయింది, 1+2 పద్ధతిలో ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేసి వీళ్ళిద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాదు, మమ్మల్ని చేస్తే మేము శివసేనను మళ్ళీ పునరుద్ధరించి పాత కూటమిని తెస్తామని షిండే అంటున్నాడని. బట్ అది జరగకపోవచ్చు, జరిగినా ఎక్కడ రోజులు ఉండకపోవచ్చు. ఇంకొక మాట అన్నింటినీ మించింది బీజేపీ వాళ్ళు చెప్పారు. ఏమంటే 26వ తేదీ ప్రమాణ స్వీకారం చేయాలని ఏం లేదు, అసెంబ్లీ టెక్నికల్గా ఏర్పాటు అయితే చాలు, పదవి కాలం ముగిసిపోయింది కాబట్టి. అంటే దే మే టేక్ ఎ లిటిల్ మోర్ టైం, అసెంబ్లీ మస్ట్ బి ఇన్ ఓగస్ సార్. కాబట్టి ఫడ్నవీస్ కూడా ఒప్పుకోకపోవచ్చు దీనికి. ఇక్కడ ఒకే ఒకటేమంటే వాళ్ళకి మరీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఏ పార్టీకి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంచెం సమయం తీసుకుంటున్నారు. ఒక సందేహం వస్తుంది సార్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, సిక్కిం, ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, ఇంకో రాష్ట్రం ఉంది. ఇక్కడ ఈ 5 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు లేవు. అవును, ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నుంచి ఎందుకు స్ఫూర్తి తీసుకోరు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. మళ్ళీ మనం జగన్ దగ్గరికి వెళ్తే జాతీయ రాజకీయాలకు అంతా పక్కన వెళ్తే ఆయన ఆలోచన ధోరణి అది వేరు. ఇవేమో ఒక లాంగ్ టర్మ్లో పోటా పోటీగా వచ్చినటువంటి పార్టీలు, ఏదైనా వాళ్ళు దే ప్రిఫర్ ఫడ్నవీస్ బికమింగ్ ది చీఫ్ మినిస్టర్ అండి. ఎందుకంటే షిండే ఏమి నితీష్ కుమార్ లాంటి పాస్ట్ రికార్డు అది కూడా అంత ఉన్న మంచి కాదు. లేదంటే ఆయనకు వేరే ఆఫర్లు కూడా ఇవ్వచ్చు కేంద్రంలోనూ, ఇంకా రకరకాలుగా. కాబట్టి సమయం తీసుకుని బీజేపీ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఆలోచిస్తుంది సార్, ఏంటంటే ఆయన నితిన్ గడ్కరీ లాంటి ఒక పెద్ద సునామీని ఎదుర్కోవాలి అంటే అదే సామాజిక వర్గం నుంచి ఉన్న ఫడ్నవీస్ని అక్కడ పెడితే నితిన్ గడ్కరీ ని కేంద్రంలో అకామిడేట్ చేసుకుని, నితిన్ గడ్కరీ ఈజ్ ఐయింగ్ ఆన్ మహారాష్ట్ర సీఎం పొజిషన్, సో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి చెప్పి నితిన్ గడ్కరీ అని మీరు అదుపులో పెట్టండి అని చెబుతున్నారు అండి. సో హెడ్ క్వార్టర్స్ కూడా ఇట్స్ ప్రిఫరింగ్ ద క్యాండిడేచర్ ఆఫ్ ఫడ్నవీస్. అంటే అదే ఆ పాటలో అంటారు గంగా మీద సినిమాలో, గంగా మళ్ళీ వెనక్కి ఏమీ ప్రవహించదు అన్నట్టుగా. నితిన్ గడ్కరీ మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం అనేది బహుశా జరగకపోవచ్చు, కానీ ఈయనను ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బీజేపీ, నాగ్పూర్, ఆర్ఎస్ఎస్ థింకింగ్ అన్నిటికీ దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన అప్పుడు కూడా ఫడ్నవీస్ పేరు వింటాం కదా మనం, ప్రథమ భారత స్వాతంత్రం దీంట్లో కూడా వాళ్ళు ఫడ్నవీస్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒప్పించడానికే వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అస్సాంలో హిమంత బిశ్వా శర్మ బలమైన ఒక 2 టర్మ్స్ ఆయన వాళ్ళు పక్కన పెట్టారు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఫడ్నవీస్నే చేయొచ్చు. రెండవది ఫడ్నవీస్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఉండడు, ఇంకొండడు ఆల్రెడీ. నేను ఉండను మీరే చూసుకోండి అని చేతులు ఎత్తేస్తే వెళ్ళిపోవచ్చేమో, కానీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండడు. అందువల్ల ఇంత విజయం తర్వాత అలాంటి సమస్య కొని తెచ్చుకోకపోవచ్చు. వాళ్ళకు షిండే మీద డిపెండెన్సీ ఇప్పుడు ఏమో అక్కర్లేదు, అవసరం లేదు. షిండే లేకపోయినా అజిత్ పవార్ తో బీజేపీ జనరల్ గా టిష్యూ పేపర్ కల్చర్ ఉంది ఉంటే ఉండు లేదు అనగలుగుతారు. మరి అప్పుడు ఇంకా సినేరియల్ మనం భవిష్యత్తులో ఆలోచించాలి. అప్పుడు ఆయన శివసేన, ఆయన అధికారాన్ని ఎందుకు వదులుకుంటాడు? కాబట్టి
ఫడ్నవీస్ నాకంటే సీనియర్, అంతకుముందు అదే నేను ఒక ఫార్ములా చెప్పాను చేశాడు కదా, అంతకుముందు నా దగ్గర ఆయన చేశాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాయని త్యాగం చేశాడు, ఇప్పుడు నేను ఆయన కోసం త్యాగం చేస్తున్నానని నేను ఒక త్యాగశీలిలాగా ఇది భంగిమ దాల్చేటటువంటి ఒక అవకాశం ఉంది. బట్ మహారాష్ట్రలో తొందరగానే ప్రభుత్వం పెడతారు, అక్కడ ఫడ్నవీస్ను పెట్టడమే బీజేపీకి ఉత్తరప్రదేశ్లో కూడా కలిసి వస్తుంది. రైట్, ఉత్తరప్రదేశ్లో కూడా, ఢిల్లీలో కూడా. ఢిల్లీ ఎన్నికలు తక్షణమే వచ్చేది, ఢిల్లీ ఎన్నికలు త్రిముఖ పోర్ కూడా జరుగుతుంది అక్కడ ఎట్లాగో. ఇప్పుడు ఇక్కడ ఇది వికాస అగాది విఫలమైన తర్వాత ఆపేమి కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఏమి ఇవ్వదు, ఆపు కాంగ్రెస్ కలిసి ఏమి పోటీ చేయవు. ఆపు కాంగ్రెస్ ట్రయాంగులర్ కంటెస్ట్ విల్ బి దేర్, ట్రయాంగులర్ త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీ సందర్భంలో బీజేపీ ఒరిజినల్ థాట్స్తో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా చూస్తే కూడా ఫడ్నవీస్కు ఛాన్స్ ఎక్కువ. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలుపల్లి రెడ్డి గారు, థ్యాంక్ యూ.